దుంపలకి అప్పుడు ముద్దపప్పు రెడీ చేస్తాను. కందిపప్పు చూడంగా నాకు గుర్తుకొచ్చింది, నేను ఒక టన్ను కిష్టి కర వదులుతాను నువ్వు చెప్పదని. అవన్నీ తర్వాత చెప్పుకుందాం, ముందు నల్లు చిట్కడు ఉప్పేయి. నువ్వు మారు జీవితంలో. ఏం మారు, ముందు నాకు పని ప్రధానం నాయన. అలాగే కొద్దిగా పసుపు కూడా వేయి, కొంచెం ఎక్కువ పసుపు కూడా, చాలా కొంచెం చాలా కొంచెం ఉద్ర ఎక్కువ అవుతుంది అంతొద్దు. చాలు చాలు, అది చాలు. ఉడికిందా పప్పు? కొంచెం ఉడికింది. ఉడికితే ఇంక సబ్బు ఆపేయి ఇప్పుడు. ఏం చేస్తావంటే మాత్రమే వేడి వేడి గోరువెచ్చని అన్నం తీసుకుని ఇందాక ఆవకాయ కలిపే చూడు. అవును, ఆ ప్లేట్ లో వేసి చూద్దాం. బాబాయ్ ఈ కందిపప్పు చూస్తుంటే నాకు ఒకటి వస్తుంది, అది నేను చెప్తాను. ఆ సీజన్ వచ్చి చెప్పాలి. భయపడకు, చాలా చిన్నదే. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. చెప్పు బాబాయ్. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. అంటే నువ్వు కందిపప్పు నేను పందికొక్కునా? అదే ఒక మంచి ఆలోచన చెప్తా. ఏం లేదు, ఇప్పుడు ఈ ఆవకాయని ప్యాకెట్ లో చేసి, ఎట్లాగో పప్పు కూడా ఉంది కాబట్టి పప్పు కూడా ప్యాకెట్ లో చేసి, ఆవకాయ పప్పు ప్యాకెట్లు అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ ముందు అమ్మేవనుకో, అబ్బో డబ్బులే డబ్బులు. అసలు నా పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఏమంటావు బాబాయ్? గబ్బు కంపు కొడుతుంది. అందరూ కలిసి ఎరగొడతారు. ఊరగాయ అనేది కలకాలం నిలవండేది. నువ్వు చెప్పిన కందిపప్పు పొద్దున్న చేసుకుంటే సాయంకాలంకే కంపు కొడుతుంది. సెంటు సెంటు కొడదాడు. సెంటే కొడుతుంది పప్పు. ఎందుకు అబ్బా నీకు తెలియట్లేదు బాబాయ్? ఏదో నా బిజినెస్ ఆలోచనలు అన్నిటిని ఏ విధంగా తొక్కేద్దామా అని చేద్దామని చూస్తాను. ఇంకో ఆలోచన వచ్చి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందా, ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళకి టికెట్ తో పాటు ఆవకాయ విత్తు పప్పన్న పెడితే ఫుల్ కంపెనీ సేల్ అయిపోద్ది కదా. నాకు ఎవరైనా ఎయిర్ కంపెనీ వాళ్ళు తెలిస్తే చెప్తామా? ముద్దపప్పు వ్యాపారం ఫ్లైట్ లో ఎలా చేస్తావురా? ఏముంది, ఇంటి దగ్గర ముద్దపప్పు ఆవకాయ కలిపి అన్నం ప్యాకెట్ లో చేసేసి అబ్బాయి ఆవకాయ అన్నం అని పెడితే. దానికి కూడా ఒక లైసెన్స్ పద్ధతి, ఎయిర్ లైన్స్ వాళ్ళకి రూల్స్. నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పించవచ్చు కదా ఒకటి. ప్రయత్నం చేద్దాం. అలాగే నీ ఆలోచన తప్పకుండా నేను ఏర్పాటు చేస్తా. ఇగో ఈ ఐడియా నాది. సిస్టర్ బై అబ్బాయి 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 కొట్టే చీపుగా చిచి. ముందు దాని మీద టన్ను తీసుకో, వెలిగించు. అందులో వెన్నపూస ఉంది చూడు, తీసుకో. వెన్నపూస అంటే ఏమిటి? ప్రశస్తమైన తాజా నెయ్యి ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం అనమాట. కొంచెం సువాసన కోసం అని చెప్పి దాంట్లో ఒకటో రెండో కరివేపాకు రొబ్బలు ఆకులు అలా తురిపేసి దాంట్లో వేస్తాం కాస్త కరగని. కరివేపాకు రొబ్బ తీసుకుని, అసలు కందిపప్పు అనేది ఎంత ప్రశస్తమైందంటే శాకాహార ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా సరే కందిపప్పు లేకుండా ఉండదు. ముద్దపప్పు ఉండాల్సిందే. అందుకే ఎవరైనా పెళ్లిళ్ళకి వచ్చిన పెళ్లి ఇంట్లో ఉందనుకో, ఏమంటే పప్పు అన్నం ఎప్పుడు పెడతారండి అంటారు. అవునవును. అంటే ఒట్టి పప్పు అన్నం పెట్టమని కాదు వాళ్ళ ఉద్దేశం. పులిహార కావచ్చు, బూర్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ముద్దపప్పు కందిపప్పు శ్రేష్టమైంది. అది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది అయిపోయింది. అయిపోయిందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేముంది? అయిపోయింది అయితే ముద్దపప్పు రెడీ. రే ఆ ప్లేట్ తీసుకుని ముందు అన్నం కలుపుకోవద్దు మనం, కొత్త అవకాశం. కలుపుదాం కలుపుదాం. ఈ ముందు నెయ్యిని స్టవ్ ఆఫ్ చేసేయ్. ఈ కరివేపాకు కూడా కేవలం మనం సువాసన కోసం అని చెప్పి దీంట్లో కాస్త వేసుకుంటున్నాం. సహజంగా అయితే ఒట్టి నేర్తోటే ముద్దపప్పు కలుపు తింటాం. ఇప్పుడు నీ కోరిక నేను నెరవేరుస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇందులో వెయ్యి దీంట్లో సగం అన్నం వెయ్యి దాంట్లో సగం ఆ గరిటి తీసేరు. వెయ్యి కలుపు. మంచి వాసన వస్తుంది బాబాయ్. చూస్తుంటే నేను నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తా. నీళ్ళు వచ్చేస్తాయి కదా మరి. సరే అయితే నువ్వు అలా కలుపుకోండు. అవును అన్నట్టు ఆ శుద్ధి సుబ్బారావు గారు ప్రతి ఏడాది కొత్త అవకాయ ఆరుస్తుంటాడు కదా. ఈ ఏడాది వాడికి 50 కాయ కావాలా 100 అవకాయ పెట్టమంటాడా అడిగేసి వస్తాను. అప్పటిదాకా కలుపుతుంది. నేనేమో నా నోటికొచ్చింది వాగుతూ ఉన్నాను. ఈయన మాత్రం ప్రతి ఏడాది ఆవకాయ పెట్టి సైలెంట్ గా బిజినెస్ చేసేస్తున్నాడా?